बोयिनपल्ली मंडला कांग्रेस पार्टी एसएस डायरेक्टर अभ्यर्थी बोलमाल शंकर को मदद का चोपदंडी कांग्रेस नियोजकवर्ग इंचार्ज मेडिपल्ली सत्यम मंडल केंद्र तो मंडल पल ग्रमा विस्तृत प्रचार बोयिनपल्ली मंडल सेस डायरेक्टर एन्निकल्लो भागंगा कांग्रेस पार्टी बलपरुस्तुन्न अभ्यर्थी बोलमाल शंकर को मद्दतुगा चुप्पदंडि नियोजकवर्ग कांग्रेस इंचार्ज मेडिपल्ली सत्यम इंटिंटि प्रचारंलो पाल्गोन्नारु। ई संदर्भंगा सत्यम मात्लाडुतू सेस विभागंलो जरुगुतुन्न अविरीतिनि अरिकट्टालंटे ప్రశ్నించే గుంతకలకే పట్టం కట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిరుగార్చిందని జనంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను చూసి తమదే గెలుపు అనే దివా వ్యక్తం చేశారు। సెస్ డైరెక్టర్ గా బోర్మాల శంకర్ గుర్తైన బ్రష్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని సందర్భంగా పిలుపునిచ్చారు। కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ కోసా రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వనర రమణారెడ్డి, ఎంపీటీసీలో ఉయ్యాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నేతలు యాగల దేవయ్య, ఎల్ఎస్ తిరుపతి శేఖర్, నాగుల వంశీ, ఆకుల అజయ్, నిమ్మ వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు। బుల్మాల శంకర్ను కాంగ్రెస్ పార్టీ తరపున బలపరుస్తున్నటువంటి మన తమ్ముడు మెడిపల్లి సత్యం మరియు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి కొన్నం ప్రభాకర్ గారు మరి ఈ యొక్క వచ్చినటువంటి అందరి సోదరి సోదరులందరికీ నమస్కారం తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ యొక్క సెస్ అనేది భారతదేశంలోనే కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ సిరిసిల్లా అగ్రగామిగా ఉండే ఏమంట టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో మొత్తం కరప్షన్ మయమైపోయి మొత్తం సెస్సునే ట్రస్ట్ పట్టించే కార్యక్రమం చేసినారు కాబట్టి మరి ఇప్పుడు దేవుని దయ వల్ల ఇంకా ముందు నేను అనుభవం బోయిన్పల్లి మండల పరిషత్ అధ్యక్షునిగా జిల్లా పరిషత్ సభ్యునిగా నాకున్న అనుభవంతో మరి సెస్సులో జరిగినటువంటి అవక తవకల గురించి ప్రశ్నించుకుంటూ మరి ఇప్పుడు మాత్రం జరగకుండా చేద్దామని కోరుకుంటూ మరి ఈ బోయిన్పల్లి మండల రైతులు శ్రేయబులాసులు అందరూ నాకు మరి నా యొక్క గుర్తునిగా జిల్లా పరిషత్ సభ్యునిగా ఈ మండల ప్రజలతో మండల ప్రజల కష్టసుఖాల్లో మమేకమైనటువంటి బోల్మాల్ శంకర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సెస్కు ఒక చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది। గతంలో భారతదేశంలోనే నంబర్ వన్ సహకార సంస్థగా సెస్ ఉండే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ సెస్ను పూర్తిగా అవినీతి కూపంలోకి నెట్టేసి దీన్ని దేనికి పనికి రాకుండా చేద్దామని చేసిండ్రు। ఈ ఎన్నికలు లేకుండా కూడా దీన్ని నామినేట్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టారీతిన దోచుకునే కార్యక్రమం చేపడితే ఇటీవల మా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఏనుగుల కనకయ్య గారు హైకోర్టును ఆశ్రయించి సెస్కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోర్టును ఆశ్రయించి వాళ్ళు నియమించుకున్నటువంటి ఈ నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేయించి ఎన్నికలకు తీసుకొచ్చిండ్రు। ఇలా నిజంగా పూర్తిగా రైతులు ఉన్నారు। గతంలో ఈ విద్యుత్ సంబంధించి ఉచిత విద్యుత్ ఇచ్చింది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, ఉచిత రైతులకు పూర్తిగా విద్యుత్ బకాయిలు రద్దు చేసింది కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ। ఇలా నిజంగా రైతుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ। ఇలా కేవలం ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ కేవలం డబ్బులు వంచి గెలవాలని ఒక దురాశతో ఉన్నారు। గతంలో హుజూరాబాద్లో కానీ మునుగోడలో కానీ ఓటుకు 5,000 6,000 పంచి ఎట్లయితే మేము ఈ రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్ట పట్టిద్దామని అనుకుంటారో ఈ బోయిన్పల్లి మండల్లో మీ ఆటలు సాగవు। మీరు ఓటుకు 10,000 ఇచ్చినా కూడా ఇలా మీకు ధనబలం ఉండొచ్చు, మా అభ్యర్థి శంకర్ గారికి ప్రజాబలం ఉంది, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శంకర్ గారు పూర్తి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఇలా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రలోభాలు వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా తీసుకోండి, ఇలా నిస్వార్థపరుడు, ఇలా గతంలో 15 సంవత్సరాలు కంటిన్యూగా రాజకీయాలు ఉండి కూడా తనకంటూ ఆస్తులేం సంపాదించుకోకుండా మండల ప్రజల కోసం నిరంతరం ఆలోచించినటువంటి వ్యక్తి బోల్మాల శంకర్ గారు, ఇలా నిజంగా సెస్లో ఒక అవినీతిని ప్రశ్నించాలన్నా ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలన్నా అది కేవలం బోల్మాల శంకర్ గారితోటే సాధ్యం।